వెస్టిండీస్ పర్యటనలో భారత జట్టు అనేక సమస్యలను ఎదుర్కొంటుంది తొలి టీ ట్వంటీ మాత్రమే సవ్యంగా జరగగా అనంతరం జరిగిన రెండో టీ ట్వంటీ లో ఆటగాళ్ల లగేజ్ ఆలస్యంగా గ్రౌండ్ కు చేరుకోవడంతో మ్యాచ్ మూడు గంటల ఆలస్యంగా ప్రారంభమైంది ఇక మూడో టీ ట్వంటీ కూడా గంటన్నర ఆలస్యంగా ఆరంభమైంది తాజాగా ఇప్పుడు చివరి రెండు టీ ట్వంటీ లో జరగడంపై సందేహాలు తలెత్తుతున్నాయి అందుకు కారణం వీసా ఇరు జట్ల ప్లేయర్లకు అమెరికా వీసాలు ఇచ్చేందుకు మొదట అంగీకరించలేదు దాంతో ఇరు జట్లు కూడా గయానాకు వెళ్లాయి అక్కడ అధ్యక్షుడు చొరవ చూపడంతో వీసాలు మంజూరు అయ్యాయి అయితే తాజాగా ఈ వ్యవహారంలో మరో ట్విస్ట్ తలెత్తింది గురువారం రెండు జట్లు ఫ్లోరిడాకు బయలుదేరగా కొంతమంది ఆటగాళ్లకు మాత్రం విండీస్ లోనే ఉండిపోయారట ఆ మిగిలిన ఆటగాళ్లు కూడా టీమిండియా సభ్యులేనట అయితే ఫ్లోరిడాకు చేరుకున్న వారిలో విండీస్ ఆటగాళ్ల మొత్తం ఉండగా భారత జట్టులో సగం మంది మాత్రమే గయానాలో ఆగిపోయారట మరో సొగం మంది విండీస్ తోటి ఫ్లోరిడాకు వెళ్లారు ఆ సొగం మంది మాత్రమే వీసా వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి ఆటకు ఇంకా రోజు మాత్రమే సమయం ఉండడంతో వీరికి ఎప్పుడు లైన్ క్లియర్ అవుతుందోనని తెలియని పరిస్థితి విండీస్ క్రికెట్ బోర్డు మాత్రం మిగిలిన ప్లేయర్లు శుక్రవారం ఫ్లోరిడాకు బయలుదేరతారని ప్రకటి అయితే దీనిని ఎంతవరకు నమ్మాలో అర్థం కాని పరిస్థితి చివరి రెండు టీ ట్వంటీలో శని ఆదివారాల్లో అనగా రేపు ఎల్లుండి అమెరికా రాష్ట్రం ఫ్లోరిడా వేదికగా జరగనున్నాయి ఒకవేళ సకాలంలో ఆటగాళ్లు చేరుకోకపోతే మ్యాచ్ వాయిదా వేసే ఉన్నట్లు క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు